అందరికీ నమస్కారం. జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిగారికి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు ఎస్ పాండురంగయ్య. నేను వనపర్తిలో ఉంటున్నాను. నేను 2001 నవంబర్ 17వ తారీఖున నాకు ఈ ధ్యాన పరిచయం జరిగింది కొత్తకోట గ్రామంలో ఎస్ఆర్ ప్రేమయ్య గారి ద్వారా. మరి అప్పటి నుంచి ధ్యాన సాధన, ధ్యాన ప్రచారం చేస్తూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి మరియు పత్రిగారి ఆశయానికి అంకితమై కొనసాగుతూ ఉన్నాను. మరి ఎన్నో పత్రిగారు సూచించిన పుస్తకాలను చదవడం ద్వారా, పత్రిగారి యొక్క బోధనలను విని ఎంతో ఆత్మజ్ఞానాన్ని నేను తెలుసుకున్నాను, పొందాను. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆత్మజ్ఞానం యొక్క జిజ్ఞాస తల్లిదండ్రుల ద్వారా, మా ముత్తాత గారి నుంచి నాకు లభించింది. కృష్ణదాసుల వారు ధ్యాన సాధన చేసి తత్వజ్ఞానం పొందిన తత్వవేత్తల్లో, మహానుభావుల్లో శ్రీ కృష్ణదాసుల వారు మా ముత్తాత గారు. ఉప్పరిపల్లి గ్రామంలో వారి నుంచి మొట్టమొదట స్ఫూర్తి పొంది, ఆ తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా, బ్రహ్మర్షి పత్రిగారి ద్వారా ధ్యాన సాధన తెలుసుకొని, ధ్యాన సాధన చేస్తూ ఆ భగవంతుడిచ్చినటువంటి జ్ఞానంతో, గాత్రంతో నేను ధ్యాన గీతాలను పాడుతూ ఉన్నాను. 2006 సంవత్సరంలో పత్రిగారు నన్ను పిరమిడ్ ధ్యాన గీతాల మాస్టర్గా అని వారు నాకు సెలవిచ్చారు. ముఖ్యంగా ఈరోజు నేను మీకు చక్కటి ఒక అహింస గీతాన్ని వినిపిస్తాను. ఈ పాటను మా తమ్ముడు శఠగోపం శ్రీనివాస్ రాశారు. మాంసాహారం మానే రోజు అనే పాట అందరికీ తెలుసు. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ద్వారా, పత్రికారి ద్వారానే లక్షలాది మంది శాకాహారులుగా మారారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, సందేహం లేదు. మరి లక్షలాది మందికి శాకాహారులుగా మారడానికి దోహదం చేసినటువంటి పాట మాంసాహారం మానే రోజు రావాలి అనే పాట. ఆ పాటను రచించినటువంటి శ్రీనివాస్, శఠగోపం శ్రీనివాస్ మా తమ్ముడు, ఈ మధ్యకాలంలో ఒక కొత్త పాటను రాయడం జరిగింది. ఆ కొత్త పాటను మీకు వినిపిస్తాను. ప్రేమమూర్తులుగా మారండి, మూగజీవులను రక్షించండి. ప్రేమమూర్తులుగా మారండి, మూగజీవులను రక్షించండి. మానవత్వమును తెలియండి, ప్రాణులొక్కటని గుర్తించండి. మానవత్వమును తెలియండి, ప్రాణులొక్కటని గుర్తించండి. సమ్మతితోనో శాయశక్తుల, సమ్మతితోనో శాయశక్తుల, జీవుల సంరక్షించండి, సకల జీవుల సంరక్షించండి. ప్రేమమూర్తులుగా మారండి, మూగ జీవులను రక్షించండి. ఆర్తిగ ఆవులు అంబా అంటూ అరచిగి పెట్టి చంపొద్దన్నా. ఆర్తిగ ఆవులు అంబా అంటూ అరచిగి పెట్టి చంపొద్దన్నా. కుక్కొరు కోయని కోళ్ళు కోసి మా గొంతులు కోయొద్దంటున్నా. కుక్కొరు కోయని కోళ్ళు కోసి మా గొంతులు కోయొద్దంటున్నా. మేకల పీకల గొర్రెల గొంతుల కాటు వేయకండంటున్నా. మేకల పీకల గొర్రెల గొంతుల కాటు వేయకండంటున్నా. మాటలు రాని జీవుల మొరవిని ప్రాణభిక్ష పెట్టండంటున్నా. దయరాదా మీకు హృదయం లేదా, జనులారా మీలో కరుణే లేదా. ప్రేమమూర్తులుగా మారండి, మూగ జీవులను రక్షించండి. ప్రాణులొక్కటని తెలియండి, మూగ జీవులను రక్షించండి. జంతువులంటే మనుషులు తినుటకు కూరగాయలనుకున్నారా,
జంతువులంటే మనుషులు తినుటకు కూరగాయలను కొన్నారా? ఎవరు నేర్పారో ఈ అలవాటును పొరపాటది మరి విడువుమురా? ఎవరు నేర్పారో ఈ అలవాటును పొరపాటది మరి విడువుమురా? రకరకాలుగా రూపములున్న ఆత్మ ఒక్కటని తెలియుమురా? రకరకాలుగా రూపములున్న ఆత్మ ఒక్కటని తెలియుమురా? ఆత్మలలోనూ ఉండే ఆ సర్వాత్మ ఒక్కటని ఎరుగుమురా? నిక్కముగా నీ ఒక ఆత్మవురా, పవిత్రముగా జీవించుమురా. ప్రేమమూర్తులుగా మారండి, మూగజీవులను రక్షించండి, మానవత్వమును తెలియండి, ప్రాణులొక్కటని గుర్తించండి. శాకాహారమే సమంజసము, అది సవ్యమైన ఆహారమురా. శాకాహారమే సమంజసము, అది సవ్యమైన ఆహారమురా. హింసను వదలి అహింసను బోనితే నీవే ఒక బంగారమురా. హింసను వదలి అహింసను బోనితే నీవే ఒక బంగారమురా. ప్రేమమూర్తులుగా మారండి, మూగజీవులను రక్షించండి, మానవత్వమును తెలియండి, ప్రాణులొక్కటని గుర్తించండి. అహింస మరియు హంస ఈ రెండు పదాలను సార్ చెప్పారు సందేశంగా. మరి అహింస గురించి తెలియజేసే పాటను మనం ఇప్పుడు మరొక చక్కని పాట. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణంతోనే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణంతోనే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడవగ పరిణామక్రమమున నీవు మనుజునిగా మారితివి. శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక అపవిత్రము చేసి కొనుట పాడి కాదు తెలియండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి? మీలాగే పరప్రాణులు అని నీతి తెలియరండి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి? మీలాగే పరప్రాణులు అని నీతి తెలియరండి. నిన్ను నీ వాళ్ళను ఎవరైనా వండుకు తింటే మీకు ఎలా ఉంటుందో ఆ బాధ మీరు ఊహించండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపుతో నీ కడుపు కడుపేనా మరి
లేకుంటే శ్మశానమా ఇతర జీవులను వధించి కమ్మగ నీ కడుపు నింపుతావు నీ కడుపు కడుపేనా మరి లేకుంటే శ్మశానమా ఆ జీవుల ఆత్మఘోషలు నీచవులకు వినపడలేదా నీ కఠినపు హృదయంలోకి కరుణ ఎన్నది రానే రాదా మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు బలి చేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు బలి చేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు బలులు రక్త తర్పణాలతో బ్రహ్మమునకు ఏ పని లేదు ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే చాలు వినరండి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మానవులంతా శాకాహారులు కావాలి